నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈ మధ్య కామన్ నేమ్ నేను చూసే పేరు మహిత. సార్, మా పాపకి మహిత పేరు పెట్టాలనుకుంటున్నాం, బాగుంటుందా? బాగుంటుందా? సో కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఈ పేరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ధైర్యం ఉన్నవాళ్ళు పెట్టుకోగలరు, ధైర్యం లేని వాళ్ళు కరెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే పేర్లో మంచి నంబర్స్ ఉంటే ఆరోగ్యం, ఆయుష్, మంచి ఆనందం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. మంచి నంబర్స్ లేకపోతే ఇవన్నీ, ఆరోగ్యం పోతుంది, డబ్బులు పోతాయి, ఇవన్నీ పోయినాక మనం ఉండి వేస్ట్ కదా. అన్నీ ఉండాలి లైఫ్ అంటే. మహిత, సో చైల్డ్లైన్ సిస్టమ్ ప్రకారం మహితలో 4, 1, 5, 1, 4, 5, 1, 6, 10, 11, 16, 17, 21, 21 మూడు ఓవల్స్ పోతే 18. సో మనం చిన్నపిల్లలకి మహిత అనే పేరు పెట్టామంటే ఈ 18 నంబర్ను పెద్ద అయ్యి పెళ్లి చేసుకున్నాక నీకు విడాకులు అవ్వాలి అని ఇది రాసి పెట్టినట్టు. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్. సో మనం ఈ మధ్య ఆల్మోస్ట్ ఈ 3-4 ఇయర్స్లో నేను మోర్ దెన్ 10,000 మహితాల కరెక్షన్ ఇచ్చాను, ఇవ్వడం జరిగింది. ఈ మహితాలో 18 నంబర్ పోగా 21 ఉంది. 6, 15, 24 పుట్టిన వాళ్ళకి ఈ స్పెల్లింగ్ మ్యాచ్ కాదు, డైరెక్ట్ స్మాష్. 18 అనేది పెళ్ళి అయ్యే వరకు బాగా ఆనందంగా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు. పెళ్ళైనప్పటి నుంచి ఆ నవ్వు కనబడదు, ప్రశాంతత కనబడదు, కోపం ఎక్కువ, ఆలోచనలు తలకాయలో ఆలోచనలు ఎక్కువ, నిద్ర తక్కువ, కొట్లాట్లు ఎక్కువ, అండ్ తొందరగా విడాకులు అయిపోయే నంబర్ 18. ఎందుకంటే 1 సూర్యుడు, 8 శని, సో పడనోళ్ళు పక్కన పక్కన పెట్టాం, సో చెడగొడతాయి. ఈ 18 ఇస్ మోర్ రిలేటెడ్ టు పర్సనల్ లైఫ్, బెడ్రూమ్ లైఫ్. ఇది బాగుండదు, ప్రశాంతమైన కాపురం ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, అతను ఎస్ అంటే ఈమె నో అంటుంది, ఏది చెప్పినా కూడా కొట్లాట్లు ఉంటాయి, ఆ ఇంట్లో మాటలు, అరుపులు, దెబ్బలు, కొట్లాట్లే ఉంటాయి. సో మహితాలో 18 నంబర్ ఈజ్ అ డిఫెక్ట్ ఇన్ చైల్డ్లైన్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో ఏముందో చూద్దాం. సో మహిత అనే పేరు పెట్టుకుంది పేరెంట్స్, అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు మహితాలు ఉంటే ఈ పేరులో కరెక్షన్ చాలా తొందరగా అవసరం అండి. పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేసి, కొట్లాట్లు అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. పెళ్ళికి ఎంతో ఖర్చు పెడతాము, కొంచెం ఖర్చు పెట్టుకొని కరెక్షన్ చేసుకుంటే వీళ్ళు లైఫ్లో బాగుంటుంది. 5, 13, 22, 24, 32, 33. సో మహితాలో 33 నంబర్ ఉంది. ఈ 33 నంబర్ ఇన్ పైథాగరస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలిపశు నంబర్, స్కేప్ గోట్ నంబర్. ఈ నంబర్ వాళ్ళు 18, 17, 19 మాయమాటలు చెప్పి లవ్లో దింపుకుంటారు, పెళ్ళి అయితే చేసుకోరు, మోసం చేస్తారు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు. ఈ 33 నంబర్ ఈ కాలంలో ఉండాల్సిన నంబర్ కాదు, రాముడి కాలంలోనో కృష్ణుడి కాలంలో ధర్మకాలంలో ఉండాల్సిన నంబరు. ఈ కలికాలంలో ఈ 33ని అందరూ వాడుకొని మోసం చేసేస్తారు. సో డబ్బులు పోతాయి, షూటీలు ఇస్తారు. మా ఫ్రెండ్స్ చాలామంది 33 వాళ్ళు షూటీలు ఇచ్చి లక్షలు లక్షలు వడ్డీలు కట్టుకున్నారు. ఈ 33 నంబర్ ఇంకొక బ్యాడ్ ఏమంటే అర్లీ డెత్ ఉంటుంది 33లో. దీన్ని హెల్త్ ప్రాబ్లం నంబర్, స్కేప్ గోట్ నంబర్, గొంతు అడిగి గొంతు కోయించుకున్న నంబర్, తొందరగా చంపబడి నంబర్ కూడా. సో మహిత పేరులో 18 డైవర్సే కాదు, 33 బలిపశు నంబర్ ఉంది. సో మీ పేరు మహిత అయితే మీ పేరులో
1000% కరెక్షన్ అవసరం. లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేయండి. ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరికన్నా సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నా, భర్తతో ప్రాబ్లం ఉన్నా, చిన్నపిల్లల మాట వినకపోతున్నా, వ్యాపారాలు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, చిన్నపిల్లల పేర్లకి డైరెక్ట్ నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ మళ్ళా ఈ డేటు, బర్తు, పాదము, నక్షత్రం అన్నీ పెట్టి ఈ పేరు అనుకుంటున్నాం, ఆ పేరు అనుకున్నాం, ఇప్పటికీ లక్షాలు చెప్పుకుంటాను, బట్ రోజు 100 పైన వస్తాయండి పేర్లు. నిన్నైతే ఒక 20 పేర్లు పెట్టారు. 20 పేర్లు ఏది బాగుందో చెప్పండి అనేసి. సో ఈ చిన్నపిల్లలకి ఫీజు కట్టినప్పుడే జాతకం ఓపెన్ చేయాలి. అంతకుముందు మనం ఓపెన్ చేయకూడదు. సో మనము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల పేర్లు పెడతామండి. ఇది ఒక వైట్ పేపర్ లాగా మనం 100 ఏళ్ళు రాసుకుంటే 100 ఏళ్ళు ఆయుష్ వచ్చేస్తుంది. తక్కువ ఎందుకు రాసుకోవాలి? సో అది ఒకటి. సో ఆన్లైన్ అపాయింట్మెంట్, డైరెక్ట్ అపాయింట్మెంట్ రెండు ఉన్నాయి. ఆన్లైన్ అయితే ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఇది 3200. లాస్ట్ 20 ఇయర్స్గా ఫీజు పెంచలేదు. దీంట్లో మెయిన్గా మీ స్పెల్లింగ్ ఎలా వాడాలి, లక్కీ నెంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వజ్రాయుధం, దేవుడి దీవెనలు ఉండేది లక్కీ స్టోన్లో. సో కొంతమందికి 1 లక్కీ స్టోన్ ఉంటుంది, బ్యాడ్ లక్ ఎక్కువ ఉండే వాళ్ళకి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. 3 ఉంటే 3, 1 అయితే 1, 2 అయితే 2. వెంటనే ధరించండి. మెడలో ధరించడం వల్ల శక్తులు ఎక్కువ, చేతిలో వేసుకొని చికెన్లు మటన్లు సేవించడం వల్ల ఆ రత్నాలు బాగా హర్ట్ అవుతాయి, పవర్ తగ్గిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి. సో ఆ రిస్క్ తీసుకోకండి, మెడలో వేసుకోండి. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. సో నేరుగా ఆన్లైన్ తీసుకోలేమని నేరుగా వస్తామంటే ఆదివారం మణికొండలో ఉంటాను. 6200 ఫీజు ఉంటుంది, వ్యాలిడ్ ఫర్ 5 ఇయర్స్. సో ఇది 5 ఇయర్స్ అనేది పెద్ద పీరియడ్. ఈ 5 ఇయర్స్లో ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ నన్ను వచ్చి కలవచ్చు, మళ్ళీ ఫీజు ఉండదు. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్వం టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27వ నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేల్ చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 1 5 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేర్లో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేర్లో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్, అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి.
పలానాలతో తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అన్ని విన్నారు కదా. సో మీకు అపాయింట్మెంట్ తీసుకునే ప్రొసీజర్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి.